స్వచ్ఛమైన నాణ్యమైన గౌతర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ గౌధర్పార్ డట్ కామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు సంకటహర చతుర్థి దీని యొక్క విశిష్టత ఆ రోజు అస్సలు మనము ఆచరించాల్సిన విధి విధానాలు ప్రత్యేకమైన పూజలు అందరూ చేసుకోవచ్చా ఏంటి రమ్మగారు అసలు ప్రతిసారి మాట్లాడదాం జయ మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి అప్పుడు ఇది చెప్తూ ఉంటాం సంకటాహార చతుర్థి అంటే నెలకి రెండు చేప వస్తాయి మనం ఎట్లా వెళ్తాం మన కాలం ఎలా నడుస్తుంది మంది డేట్ల ప్రకారం పోతుంది అవును ఒకటి రెండు మూడు నాలుగు నుంచి ముప్పై దాకా లేదా ముప్పై ఒకటి దాకా కొండవచ్చో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దాకానే అంతే అయితే మన హిందూ దీని ప్రకారం భారతీయ పాత విధానం ప్రకారం చాంద్రమానం నడుస్తుంది ఈ చాంద్రమానం అంటే చంద్రుడి యొక్క కదలికలను తోటి మన డే మారుతుంది అనమాట తిథులు అంటాం వాటిని మనం ఇరవై ఎనిమిది ఇవి ఎట్లా పోతాయి ఇరవై ఎనిమిది కాదు పోనీ ఇరవై తొమ్మిది ముప్పై చేసుకుందాం దాన్ని పాడ్యం నుంచి మొదలు పెట్టుకుని పౌర్ణమి దాకా పదిహేను ఓకే అక్కడి నుంచి పదహారవ రోజు నుంచి మళ్ళీ పాడ్యమి నుంచి మొదలు పెట్టుకుని అమావాస్య దాకా ఓకే ఇట్లా మన తిథులు నడుస్తూ ఉంటాయి ఇందులో ప్రతి నెల రెండు పాడ్యములు రావాలి రెండు విధిలు రెండు తదియలు రెండు చవితులు రెండు పంచములు రెండు షట్లు రెండు సప్తములు అన్ని రెండు 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 రావాలి రెండు రానివి ఏమిటి ఒకటి పౌర్ణమి రెండోది మాత్రం సింగిల్ డేట్స్ చతుర్దశలు త్రయోదశలు దశములు ఏకాదశులు అన్ని రెండు రావాల్సి ఏకాదశి నియమం మనకి సాధారణంగా ఉంటుంది ఎట్లా ఆ శుక్ల ఏకాదశి బహుళ ఏకాదశి ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం ద్వాదశనాడు ద్వాదశ పారణ చేయటం మన తాలూకు హిందూ సంప్రదాయం అలాగే హిందూ సాంప్రదాయం ప్రకారం నెలలో వచ్చే రెండు చవితులని మనం వినాయక ఆరాధన చేయవచ్చు ఓకే ఈ చవితి ఆరాధన మనం ప్రత్యేకంగా ఎప్పుడు చేస్తామో వినాయక చవితి చేసుకుంటాం ఒక శుక్ల చవితి సంవత్సరంలో ఒక్కసారి వినాయక శుద్ధ చవితి నాడు అది మన భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక వ్రతకల్పం చేసుకుంటాం వినాయకుడు పుట్టినరోజు అని ఆ రోజునే ఆయనకి గణాధిపత్యం లభించిందని అవాళ్ళ ఆయన్ని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగిపోతాయని గణాధ్యక్షుడని ఆయన్ని కొలుచుకుంటాం అలాగే ప్రతి నెలా వచ్చేటువంటి కృష్ణ చవితి నాడు బహుళ చవితి నాడు వినాయక ఆరాధన చేస్తే సమస్త విఘ్నాలు తొలగిపోతాయి అనేది ఒక ప్రత్యేకమైన నియమంగా చెప్తారు ఈ నియమాన్ని మనకంటే ఎక్కువగా తమిళులు పాటించేవారు వాళ్ళు ఎక్కువ పాటిస్తారు మనకి జాతకంలో కేతు ప్రభావం ఎక్కువగా ఉన్న ఏ పనైనా మొదలు పెట్టి ఎప్పటికీ అవ్వకపోతున్నా పిల్లలు చదువుల్లో వెనక పడుతున్నారనిపించిన దీనికి మన ఇంట్లో ఉండాలి వ్రతము నియమము ఏం లేదు పెద్దవాళ్ళు చెప్పిందే చెయ్యాలి మన ఇంట్లో లేకపోతే చేయకూడదు అలాంటిది ఉండదు సార్వజనీయమైన వ్యవహారం ఎవరైనా చేసుకోవచ్చు మనమే ప్రాబ్లమ్స్ లో ఇరుకున్నాం ఏ పనైనా మొదలు పెడితే అవటం లేదు అన్ని అడ్డంకులే దానికి ఓకే వ్యాపారాలకి చదువులకి ఇంట్లో ఏదైనా వస్తువులు తరచుగా పాడైపోవటం ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోండి మిక్సీ రిపేర్ చేస్తావు వైట్ గ్రైండర్ పడుకుంటుంది దానికి ఏదో చేయిస్తావు వాషింగ్ మెషిన్ ప్రాబ్లం వస్తుంది అది అయిపోయింది సూయింగ్ మెషిన్ పడుకుంటుంది ఇట్లా రిపేర్లు చేస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు చూడు నేను కూడా ఉన్నా ఆ లిస్ట్ లో అవునండి నేను ఒకటి రిపేర్ చేస్తే ఇంకోటి వస్తుంది ఒకటి మొదలు పెడితే పాపం లిస్ట్ వస్తుంది ఉంటుంది మా వాళ్ళు ఇంట్లో ఎక్కిస్తారు ఒకటి రిపేర్ చేయకుండా ఉంచుకుంటే అది ఒకటే ఉంటుంది నీకని అట్లా ఒకటి 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 వస్తుంది ఏమీ లేమనుకో మెళ్ళ పెట్టుకుంటే నల్ల పుసలు కొలిసేనే టిక్కను విరుగుతుంది పస విరిగిపోతుంది నిజంగా నిజం గారు చెవిదులు సీలలు విరిగిపోతాయి కొంతమంది జాతకాలు ఉంటాయి చూడండి ఒక వరుసగా వస్తాయి ఆగితే మళ్ళీ ఆగిపోతాయి రెండు సార్లు రెండు బంగారపు వస్తువులు అయినాయి ఓ వారమేమో ఒక పదిహేను రోజుల్లో ఒక ఒక మొదటి ఫార్ట్ నైట్ లో చెవిదు సీల బిళ్ళ విరిగి చేతులకు వచ్చింది పొల్ల ఏమో గొట్టంలో ఉండి కొండిపోయింది ఇది ఇలా అయింది దీన్ని చేయించా చేయించాలనుకున్నా సరిగ్గా ఫిఫ్టీన్ డేస్ తిరగంగానే చిన్న గొలుసు ఒకటి పెట్టుకుంటానని నేను హుక్ దగ్గర పెరిగి దాన్ని రిపేర్ ఈ గొలుసు పెరిగింది గొలుసు ఇంకా రిపేర్ చేయించలేదు ఉంచారు మళ్ళీ మళ్ళీ వస్తుందని నెక్లెస్లో అవి లింకులు ఊడిపోతే ఏం చేస్తాను అలా అనిపిస్తుంది నాకు ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ సంకట చతుర్థి చేసుకోవచ్చు సంకట చతుర్థి చేసుకుంటే బిజినెస్ల్లో ఇబ్బందులు చదువుల్లో ఇబ్బందులు చిన్న చిన్న ప్రమాదాలు ఇళ్ళల్లో ఏ పని అనుకున్న అవకపోటాలు వీటన్నిటికీ సమాధానంగా ఉంటుంది జాతకాల్లో అయితే మాత్రం కేతువు తాలూకు ప్రభావం ఉన్నప్పుడు కేతువుతోటి ఇబ్బందులు పడుతున్నప్పుడు గ్రహస్థితుల్లో కేతు ఉన్నప్పుడు కూడా మనం ఇది చేయమని చెప్తారు ఏదైనా ఇంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆగిపోతుంది అప్పుడు కొన్ని వారాలు మొక్కుకుని మనం కొన్ని నెలల పాటు చవితులు చేసుకోవచ్చు ఈ చవితి చేసుకోవడానికి పెద్ద విశేషమైన చేత ఏమీ లేదు సింపుల్ వినాయక పూజ ఓకే దీనికల్లా పగలు ఉపవాసం చుక్కలు కనపడ్డాక భోజనం భోజనం ఆ చుక్కలు కనపడ్డాక ఉండ్రాళ్ళు కుడుములు చేసి బియ్య చేస్తాం కదా అవో మీ ఇళ్లలో ఎలాంటి ఉండే పాలు తాకలే పెడతాం వినాయకుడికి అని మీకు అలవాటు అనుకో పాలు తాళకలు పెట్టండి మన అలవాటు ప్రకారం పెట్టుకోవచ్చు కుడుములో ఉండ్రాళ్ళు ఆయనకి నివేదన చేసి నమస్కారం చేసుకుని చంద్రుని చూసి అన్నం తినేసేయచ్చు పగలు ఉపాసం ఉండాలి సంకష్టి అంటారు మహారాష్ట్రియన్స్ కనడిగులు బాగా చేస్తారే బాగా ఎక్కువ ఉంటారు మన వైపు తక్కువ గాని మన వైపు ఇప్పుడు కనపడుతున్నారు బాగా నాకు కూడా అలవాటు ఉంది నేను చేస్తాం అంటే కమ్యూనిటీ వైజ్ గా చేస్తారు పెద్ద పూజ హడావిడి ఏం లేదు కదా అది ఏకాదశి లాగానే కాకపోతే మనం వినాయకుడికి కొలుస్తాం ఇది సంకటహార చతుర్థి మనకి కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు రుణ విమోచన గణపతి స్తోత్రం అనే ఒక ప్రత్యేక స్తోత్రం ఉంది ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం ఇలా స్టార్ట్ అవుతుంది ఆ స్తోత్రం చదువుకోవచ్చు అబ్బే అవి ఏవి రావండి సుంఖశ్రీగంత చెకపిలో గజకర్నికహా మనకొచ్చు కదా నామాలు అవి చదువుకోండి వినాయకుడికి కొంచెం గరిక వాకిట్లో ఎక్కడైనా పెరళ్లలో ఉన్న బాల్కనీ కుండీల్లో ఉంటే గరికని పెక్కండా ఉంచుతా నేను అవి వినాయకుడికి పెట్టుకోవచ్చు అని చెప్పి వారాన్ని పెట్టచ్చు లేని ఆ రెండు గరికపోచాలు వినాయకుడికి సమర్పించడం ఉండ్రాళ్ళు సమర్పించి నమస్కారం చేసుకోండి ఇది చాలా మంచిది మరి పసుపుతోటి వినాయకుడిని చెయ్యాలి అది ఏదో సిద్ధాంతంగా చెయ్యొద్దమ్మా ఎంత సింపుల్గా అయినా చేసుకోవచ్చు సాయంకాలం సమీపంలో ఉన్న ఏ దేవాలయంలో ఉన్న గణపతి చతుర్థులు చేస్తారు అన్ని చోట్ల వినాయక ప్రతిష్ట ఉన్న ప్రతి చోట సంకటహర చతుర్థి పూజ చేస్తారు వెళ్ళి గుళ్ళో పూజ చేయించుకోండి హాయిగా ఇంటికి వచ్చి భోజనం చేయండి అంతే కుడుములు ఏమైనా ఉండి మీ గుళ్ళో వాళ్ళు ఒప్పుకుంటే ఆ దేవాలయం ప పద్ధతిని బట్టి కదా ఒప్పుకుంటే మీరే కొడువులు తీసుకెళ్లి స్వామివారికి అక్కడ నివేదన చేసి అందరికీ ప్రసాదం పంచిపెట్టండి వినాయకుడికి వచ్చిన బెల్లం ముక్క నివేదన పెట్టడం ఒక అలవాటుగా చేసుకోండి మనకి ఇలాంటి సమస్యలు ఉంటే కనుక తప్పకుండా కొంచెం బెల్లం నివేదన పెట్టడం వినాయకుడి కోసం ఒక దీపారాధన చేయటం దీపం పెట్టుకోవటం దీపం పెట్టగానే వినాయకుడికి సంబంధించిన శ్లోకం చదువుకోవటం ఓ బెల్లం ముక్క ఖచ్చితంగా నువ్వు పళ్ళు పెట్టు పాలు పెట్టు ఏమైనా పెట్టుకో వినాయకుడికి బెల్లం ముక్క పెట్టాలి ఇలా నివేదన పెడితే మనకి చాలా సమస్యలు తీరుతాయి ఆ ప్రతి నెల చూసుకోండి క్యాలెండర్లో ఉంటుంది మీరు ఈజీ మెదర్ ఏంటి క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకోండి ఇందులో మళ్ళీ ఒక స్పెషల్ ఉంది మంగళవారాలు గనక ఈ చతుర్థి వస్తే చాలా విశేషం అంగారక చతుర్థి అంటారు దాన్ని అది చాలా విశేషమైంది అది ఎక్కువ సమస్యలు తీరుస్తుంది ఇంకా ఆ ప్రాబ్లమ్స్ తీరుస్తుంది దీనివల్ల బ్రహ్మాండం బదలైపోయి వారికి ఏదో వస్తుందని కాదు కొన్ని జాతక పరమైన సమస్యలు తీరుతాయి ఏ పనులు కానప్పుడు మనకు శాంతిగా ఉంటుంది చికాకు తగ్గినా చాలు కదా ఏదో వచ్చి మీద పడక్కర్లేదు జస్ట్ మనకు ఉన్న ఆ చికాకు ఆ బాధ మనసు శాంతిగా ఉంటే అదే చాలు అదే చాలు అంతకంటే గా సమస్యలు పరిష్కారం అవుతాయి అవును అలా చేసుకోవచ్చు మంగళవారం చతుర్థి వచ్చింది అనుకో ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుంది ఒక నలభై చేయొచ్చు ఇవి నలభై చేయొచ్చు ఇరవై ఒకటి చేయొచ్చు ఐదు నేను ఏడు లెక్క పెట్టుకుని కూడా చేస్తా చేయ ప్రతి నెల సంకటహర చతుర్థి నాడి పొద్దునే మా అక్కయ్య నేను ఒకళ్ళని ఒకళ్ళు గుర్తు చేసుకుంటాను ఇవాళ చతుర్థి అని ఓకే జ్ఞాపకం చేసుకుని మా ఇద్దరికి అలవాటు ఉంది నాకు కొంచెం వినాయక సేవ ఇవి కూడా ఎక్కువ కదా ఎక్కువ శ్లోకాలు చదువుకుంటాను నేను చిన్నప్పుడు చదువుకున్న తొండమునేకదంతమును కూడా చదువుతారు నేను నాకు అలవాటు అలవాటు ఎవరి అలవాట్లు వాళ్ళవి కదా మీరు అలవాటు చేసుకోండి ఏదైనా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు ఇది కొన్నాళ్ళు చేసి మానయ్యచ్చా అలాంటి ప్రశ్నలు వస్తాయి ఎంతసేపు కొన్ని వారాలు నియమంగా పెట్టుకోండి కొన్ని నెలలు ప్రతి నెల సంకటహరి చతుర్థి చేయాలి రెండు సార్లు సంవత్సరం రెండు సార్లు వస్తుంది కదా మీరు కృష్ణ చతుర్థి మామూలు చతుర్థి కూడా చేసుకోవచ్చు లేదా నేను సంకష్టే చేస్తాను అంటే కనుక సంకష్టలు మాత్రమే చేసుకోవచ్చు సంకటహరి చతుర్థి మాత్రమే చేసుకోవచ్చు ప్రతి నెలా చేస్తే ఇప్పుడు సంవత్సరం చేద్దామని మొక్కున్నాం అనుకోండి పన్నెండు అవుతాయి ఒకవేళ మధ్యలో ఒక నెల పీరియడ్ వచ్చింది ఆడవాళ్ళకి సమస్యలు వస్తాయి ఇంకోసారి మళ్ళీ మొదలు పెట్టక్కర్లేదమ్మా కంటిన్యూ చేసుకోవచ్చు దీనికి మీరు ఈజీ మెథడ్ ఏంటంటే ఇప్పుడు ఫోన్లు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి స్మార్ట్ ఫోన్లో చూసుకుని పెట్టుకోండి డేట్లు నేనైతే క్యాలెండర్లో రౌండ్ ఆఫ్ చేసి పెట్టుకుంటా ఇవాళ చతుర్థి అని వాళ్ళు కూడా ఎర్ర వినాయకుడు బొమ్మ వేస్తుంటారు అక్కడ వినాయకుడు బొమ్మ కనపడుతుంది టీటీడీ వాళ్ళ దాంట్లో కనిపిస్తూ ఉంటుంది సో గుర్తుపెట్టుకుని ఆ రోజుని మీరు చేయవలసింది ఏంటి వినాయకుడికి సంబంధించిన స్తోత్రం చదువుకోవటం గరిక రెండు గరికపోసలు తెచ్చి వినాయకుడికి సమర్పించటం కొంచెం కుడుములో ఏవైనా నివేదన చేయటం పగలు ఉపవసించి చంద్రుడు కనపడ్డాక దండం పెట్టుకుని భోజనం చేయటం చేసి చూడండి మీకు చాలా ఇబ్బందులు తొలుగుతాయి పెద్ద విశేషంగా ఏదో మాత్రం కాదు మంచిది మీకు ప్రధానమైనది ఏంటంటే ఇబ్బందులు తొలుగుతున్నట్టు కనపడుతుంది కానీ రైట్ అమ్మగారు నమస్తే నమస్తే జీ